టీడీపీకి బలం బలహీనత సొంత సామాజిక వర్గమే తెలుగుదేశం పార్టీ పుట్టిక వెనుక చాలా కారణాలు ఉన్నాయి ఆంధ్రుల ఆత్మగౌరవం తెలుగు జాతి పౌరుషం వంటివి ఎన్నో ఉన్నా వీటితో పాటు మరో అతి ముఖ్యమైన కారణం ఉంది అప్పటికి మూడున్నర పదుల కాంగ్రెస్ ఏలుబడిలో కమ్మలకు సీఎం అయ్యే ఛాన్స్ దక్కలేదు కాంగ్రెస్లో రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం వల్లే వాళ్లే ముఖ్యమంత్రులు అవుతున్నారు దాంతో అప్పటి కాంగ్రెస్లో ఉన్న నాదేండ్ల లాంటి లాంటివారు అవమానంగా ఫీల్ అయ్యారు వారు బయటకు వచ్చారు అలా కొంత వాతావరణం సామాజిక పరంగా టీడీపీకి అనుకూలంగా మారింది దాంతో టీడీపీ ఆవిర్భవించడంలో ఇంధనంగా ఆ సామాజిక వర్గం కీలకమైన పాత్ర పోషించింది అది నాలుగు దశాబ్దాలుగా కంటిన్యూ అవుతూ వస్తోంది అయితే తెలుగుదేశం పార్టీ ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నది ఈ క్రమంలో ఎక్కువగా సొంత సామాజిక వర్గం నేతలే ఆ పార్టీ అధినాయకత్వానికి జలక్ ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నాదేండ్ల భాస్కరరావు అలా వెన్నుపోటు పొడిస్తే పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు టిడిపిలో సంక్షోభానికి కారణమయ్యారు మళ్లీ అలాంటి కుదుపు అయితే వెలమ సామాజిక వర్గానికి చెందిన కేసీఆర్ తోనే టీడీపీకి ఎదురైంది ఆయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో తెలంగాణలో టీడీపీ పునాదులే పికిలించే ప్రయత్నం చేస్తారు అందులో తొంభై శాతం పైగా సక్సెస్ అయ్యారు ఈ రోజు టీడీపీ అక్కడ నామ మాత్రంగానే మిగిలింది ఇక ఏపీలో టీడీపీకి ఈ రోజుకు కమ్మ సామాజిక వర్గం వెన్నుదన్నుగా ఉంది అయితే టీడీపీ నుంచి బయటకు వస్తూ పెను సవాలుగా మారింది కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడం విశేషం అలా చూసుకుంటే కనుక ఒక కొడాలి నాని ఒక వలబనేని వంశీ కనిపిస్తారు ఈ ఇద్దరు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు టీడీపీ ఏ వైసీపీని అయితే ఎదిరించాలని చూస్తోందో ఆ వైసీపీలోకి ఈ నాయకులు నిలబడి టీడీపీని సవాల్ చేస్తున్నారు ఇక ఇప్పుడు మరో ఉపద్రవం టీడీపీకి వచ్చినట్లుగా ఉంది ఇద్దరు కీలక ఎంపీలు టీడీపీకి దూరంగా ఉంటున్నారు వారిలో ఒకరు గల్లా అయితే మరొకరు కేసుని నాని ఈ ఇద్దరు కమ్మ సామాజిక వర్గం నేతలే రెండు కీలకమైన జిల్లాలు టీడీపీకి బలమున్న జిల్లాలలో ఈ ఎంపీలు పార్టీ యాక్టివిటీకి దూరంగా జరగడం ఈ రకమైన సంకేతమన్న ప్రశ్న వస్తోంది ఈసారి ఎలాగైనా టీడీపీని గెలిపించుకోవాలని ప్రవాసంలో ఉన్న కమ్మ సామాజిక వర్గం అంతా ఏకమవుతున్నారు వారే ఆర్థికంగా అన్ని రకాలుగా టీడీపీకి అండగా నిలుస్తూ వస్తున్నారు అని అంటున్నారు ఈ దశలో పార్టీలో ఉన్న ఆ సామాజిక వర్గం నేతలు ఎందుకు దూరం అవుతున్నారు అన్నది ఆలోచించాల్సిన విషయమే అధికారం కోసం డాయ్ అన్నట్లుగా టీడీపీ పోరాడుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి బేస్గా ఉంటూ వస్తున్న సామాజిక వర్గం నుంచి నేతలు అగ్ర నాయకులు వేరుగా కనిపిస్తే అది ఇబ్బందిగా మారుతుందని అంటున్నారు ఇక పార్టీలో పోకడలు కొత్త రకంగా పోవడం వల్లనే ఇద్దరు ఎంపీలు దూరంగా ఉంటున్నారని అంటున్నారు గతంలో అయితే పార్టీ ఎలాంటి అసంతృప్తులు ఉన్నా తొలగించే ప్రయత్నం చేసేదని ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు దానికి కారణం ఏంటి అన్నది చూడాలని అంటున్నారు టీడీపీలో చంద్రబాబు పట్టు క్రమంగా తగ్గడం లోకేష్ పట్టు పెరగడం వల్ల కూడా ఇలాంటి గ్యాప్స్ ఎక్కువ అయ్యాయా అన్నది కూడా మరో ప్రచారంగా ఉంది అంటున్నారు ఏది ఏమైనా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వేళ టీడీపీకి ఈ పరిణామాలు మంచివి కావనే అంటున్నారు